ఇప్పటివరకు మనము గత క్లాసులో ఆంధ్రుల చరిత్రకి మరియు నార్త్ ఇండియాకి ఉండే సంబంధాన్ని తెలియజేసుకోవటం జరిగింది. మౌర్యుల వరకు అలాంటి సంబంధం కొనసాగటం జరిగింది. మౌర్యుల కాలంలో వీళ్ళు కూడా శతమానులు కూడా పరిపాలించారు, సమకాలీకులు అని లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఈరోజు మన క్లాసు శాతవాహనులు. సో ఇంపార్టెంట్ క్లాస్ అండి. దాదాపు మీరు 6 నుంచి 7 క్వశ్చన్స్ వరకు ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు, అంత ఇంపార్టెంట్. అయితే సాధారణంగా అందరూ ఏం చేస్తారంటే శాతవాహనులు అనగానే రాజు పేరు, మొదటి రాజు శ్రీముఖుడు, రెండవవాడు కనహ, మూడవవాడు శాతకర్ణి, అలా వెళ్ళిపోతూ ఉంటారు. కానీ క్వశ్చన్స్ చాలా విభిన్నంగా అడుగుతూ ఉంటారు. శాతవాహనులు అనే ఈ చాప్టర్లో మనం ఏమేమి కవర్ చేయబోతున్నామో అది ఫస్ట్ మీకు ముందు తెలుపుకుంటున్నాను. శాతవాహనులు అనే దాంట్లో ముందు మనము వీళ్ళు ఆంధ్రా జాతినా కాదా, ఫస్ట్ పాయింట్ అది క్లారిటీ రావాలి. నెక్స్ట్ శాతవాహనుల జన్మస్థలము ఏది, మీరు ఆంధ్రా అని ప్రూవ్ చేయాలి. ఆంధ్రా కాదని ప్రూవ్ చేస్తారు కొంతమంది, మీరు ఆంధ్రా అని ప్రూవ్ చేయాలి వీరి జన్మస్థలము. తర్వాత వీరికి శాతవాహన అనే వంశనామము ఏ విధంగా వచ్చింది. నెక్స్ట్ పాయింట్ వీరి కులము ఏంటి, వీళ్ళ తొలి అధికార పీఠం ఎక్కడి నుంచి ప్రారంభమైంది. ఇది శాతవాహనుల గురించి మనం డిస్కస్ చేయబోయేది. దీని తర్వాత శాతవాహనుల కాలంలో రాజులు శ్రీముఖుడి దగ్గర నుంచి మనము పులమావి వరకు జరిగిన ముఖ్య సంఘటనలన్నీ తెలియజేసుకోవాలి. దీని తర్వాత రాజుల తర్వాత వీరి పరిపాలనా విధానం ఏ విధంగా ఉంది. పరిపాలనా విధానం తర్వాత వీరి కాలంలో ఉన్న ఆర్థిక పరిస్థితులు ఏమిటి, వ్యవసాయం కానీ పరిశ్రమలు కానీ వాణిజ్యం కానీ ఏ విధంగా జరిగినాయి. క్వశ్చన్ ఒకటి రిపీటెడ్గా పడుతుంది, ఆర్థిక పరిస్థితులు. తర్వాత శాతవాహనుల కాలంలో సామాజిక పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, దీన్ని మీరు చర్చించుకోవాలి. సామాజిక పరిస్థితులు అనంతరము మనము శాతవాహనులు మత పరిస్థితులు. సో ఈ మత పరిస్థితులకి సంబంధించి శైవము, వైష్ణవము, బౌద్ధము, జైనము తప్పనిసరిగా ఈ 4 కవర్ చేయాలండి. ఈ 4 లేకుండా ఇంతవరకు గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ సెట్టే కాలేదు. వీళ్ళ కాలంలో మత పరిస్థితులు, తర్వాత విద్య వీళ్ళ కాలంలో ఏ విధంగా ఉంది, తర్వాత ఇతర నిర్మాణాలు, వీటితోటి సంస్కృతి చరిత్ర కంప్లీట్ అవుతుంది. సో శాతవాహనులది ఇక్కడ మొదలు పెడితే లాస్ట్కి వాళ్ళ నిర్మాణాలు కంప్లీట్ అయ్యే వరకు మీరు చదివితేనే శాతవాహనులో వచ్చే ఎలాంటి క్వశ్చన్ అయినా కానీ అటెంప్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా నేను చెప్తున్నాను మళ్ళీ 1 to 10 చదివి రెడీగా పెట్టుకోండి. గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చే లోపల ఏపీ హిస్టరీని మీరు ఎన్నిసార్లు రివిజన్ చేసి ఎన్ని బిట్స్ అధికంగా ప్రాక్టీస్ చేసి సేఫ్లో ఉంటారో మీ స్కోర్ అంత ముందుకి పరిగెడుతుంది. మళ్ళీ చెప్తున్నాము. సో ప్రతి ఒక్కటి కూలంకుశంగా నేర్చుకోవాలి. ఏదో చదివామంటే చదువుతూ పోతే గ్రూప్ 2 మీకు ఎప్పటికీ క్లియర్ కాదు. సో గ్రూప్ 2 అనేది కాంపిటీషన్ ఎగ్జాము, పోటీ తీవ్రంగా ఉంటుందన్న విషయం మీకు తెలుసు. పోటీ తీవ్రంగా ఉన్నప్పుడు మీ ప్రిపరేషన్ కూడా చాలా తీవ్రంగా ఉండాలి. సో అంతేగాని ఏదో 4 చదివి 4 గుర్తున్నాయని మీరు ముందుకెళ్తే ఉపయోగం లేదు, స్కోర్ పడిపోతుంది. మొన్న లాస్ట్ టైం గ్రూప్ 2 రాసినట్టు చూసుకోండి, జస్ట్ 30-40 మార్కులు ఎంతమంది మిస్ అయిపోయారు. సో ఇలా చిన్న చిన్న మిస్టేకులు చేయటం వల్లనే మీ స్కోర్ పడిపోయింది. సో మంచి పోస్ట్ రావాల్సింది, మళ్ళీ గ్రూప్ 2 కోసం ఎదురు చూడాల్సి వస్తుంది. సరే ఈసారికైనా కానీ మళ్ళీ మీరు క్రాష్ చేసుకునే విధంగా ఉండాలి. అట్లీస్ట్ 310 దాటాలి మీ స్కోరు. సో దాటాలి అంటే ఇంత పరిశీలన జరగాలి. సో ప్రతి దాని మీద కూడా టెస్ట్ కరెక్ట్గా మీరు నిర్వహించుకుంటూ ముందుకు వెళ్ళగలిగితేనే మనకు గ్రూప్ 2 క్రాష్ చేసుకుంటాను. నేను మొదటి నుంచి చెప్తున్నాను, నేను నా క్లాసులు ఏవైతే నేను తీసుకుంటున్నానో పేపర్ 2 కానీ పేపర్ 3 కానీ ఇంకా కరెంట్ అఫైర్స్ ప్రతి 15 తప్పనిసరిగా 80% మీకు క్వశ్చన్ పేపర్లో చూపించే బాధ్యత నాది. తప్పు పెట్టుకొని వస్తే దానంత
వేస్ట్ పనింగ్గా మీకేముండదు. నేను చెప్పిన విధంగా జరిగితే మాత్రం పోస్ట్ తప్పనిసరిగా వస్తుంది. సో ఆ కోణంలో మనము ప్రిపరేషన్ కొనసాగించండి. దీన్ని లైట్గా తీసుకోకండి. లైట్గా తీసుకుంటే పరిస్థితులు మీరే ఎదుర్కోవాలి. భవిష్యత్తులో పిలిచేవాడు ఉద్యోగం ఇవ్వడు, కష్టపడాలి. సో టైం సఫిషియెంట్గా ఉంది వాడని. సో శాతవాహనుల గురించి మనము ఈ జాతి గురించి ముందు ఫస్ట్ వీళ్ళు ఆంధ్రులా కాదా, ఆంధ్రజాతీయ కాదా అనేది నిర్ణయించుకోవాలి. సో దీన్ని డిస్కస్ చేసే ముందు రెండు ముఖ్యమైన మాటలు వీళ్ళ గురించి. సో ఎంతో కాలంగా విచ్చిత్తికి గురైన దక్షిణ భారతదేశాన్ని మౌర్యులు తదనంతరము ఏకఛత్రాధిపత్యానికి తెచ్చి దాదాపు 4.5 శతాబ్దాలు ఈ దక్షిణ భారతదేశాన్ని ఏకఛత్రాధిపత్యం సార్వభౌమాధికారాన్ని కలిగి ఉన్న ఏకైక రాజ్యము శాతవాహన రాజ్యము అని తెలియజేసిన వాళ్ళు డాక్టర్ ఫణికర్. ఎంతో కాలంగా చిన్న చిన్న గణతంత్ర రాజ్యాలుగా ఉన్న దక్షిణ భారతదేశాన్ని మొత్తము ఏకఛత్రాధిపత్యం అంటే ఒకళ్ళ ఆధీనంలోకి తీసుకుని వచ్చి పరిపాలన సుపరిపాలన అందించిన ఘనత శాతవాహనులకి దక్కుతుందని ఈ క్రింది వారిలో ఎవరు తెలియజేశారు అంటే మీ ఆన్సర్ అవుతుంది డాక్టర్ ఫణికర్, ABCD ఇంపార్టెంట్. సో పురాణాల ప్రకారము శాతవాహనులు 30 మంది రాజులు పరిపాలన చేయటం జరిగింది. దాదాపు 4.5 శతాబ్దాలు అంటే 450 సంవత్సరాలు శాతవాహనులు పరిపాలన అందించారు పురాణాల ప్రకారము. సో పురాణాలు ఇచ్చిన పేర్లు, మనకు లభించిన శాసనాలు కానీ నాణ్యాల మీద కానీ లభించిన పేర్లు దాదాపు పోలిక ఉండటం చేత మనం అంగీకరిస్తున్నాము శాతవాహనులు సుమారు 450 సంవత్సరాలు ఈ ప్రాంతాన్ని పరిపాలించడం జరిగింది. రఫ్గా చెప్పాలంటే 2nd century BC నుంచి 2nd century AD వరకు కూడా శాతవాహనుల రాజ్యము పరిపాలించబడింది. ఈ శాతవాహనులు ఆంధ్రులే అని ఘంటాపథంగా చెప్తున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు బండార్కర్, విన్సెంట్ స్మిత్, స్మిత్ అనే ఆయన, బార్జెస్, రాప్సర్, వీళ్ళందరూ కూడా శాతవాహనులు 100% ఆంధ్రులే అని తెలియజేస్తున్నారు. 2008 గ్రూప్లు కోసం గతంలో JLDL కూడా అడిగారు ఈ క్రింది వాళ్ళలో ఎవరు శాతవాహనులని ఆంధ్రులు అన్నారు ABCD. ఈ 4 ఇంటిలో ఏదో ఒక పేరు తప్పనిసరిగా మీకు కనిపిస్తుంది. రాప్సర్ పేరు అధికంగా కనిపించే అవకాశాలున్నాయి. సో శాతవాహనులని ఆంధ్రులు అని అభిప్రాయం వ్యక్తం చేసిన వాళ్ళు ఎవరు? బండార్కర్, స్మిత్, బార్జెస్ అండ్ రాప్సన్. వీళ్ళ పేర్లు అవసరం కాబట్టి నేను రాశాను కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది తప్పనిసరిగా. సో ఇంపార్టెంట్ వాళ్ళ పేర్లు. నెక్స్ట్ మౌర్యులు తదనంతరము ఉత్తర భారతంలో రాజకీయ అనైక్యత అనేది ఏర్పడింది. పశ్చిమమంతా ఇండో గ్రీక్సు, సైథియన్సు, షాకాసు, కుషాన్లు వచ్చి పరిపాలన చేస్తూ ఉన్నారు భారతదేశానికి పశ్చిమ ప్రాంతము. అదేవిధంగా మగధ ప్రాంతాన్ని చూస్తే శుంగులు, కాన్వలు వీళ్ళందరూ కూడా విజృంభించి పరిపాలన చేస్తున్నారు. మగధ పాటలీపుత్రముగా రాజ్యం చేయటం జరిగింది. మౌర్యులు వీళ్ళు కూడా అక్కడి నుంచి చేశారు అని. మగధలో శుంగులు విజృంభించి శుంగ పరిపాలన చేస్తున్న కాలంలో శాతవాహనులు పశ్చిమం దిక్కు, భారతదేశానికి పశ్చిమం దిక్కు మాల్వా ఈ ప్రాంతాల్లో విజృంభించి ఈ ప్రాంతాలన్నీ స్వాధీనం చేసుకున్నారని అభిప్రాయం వ్యక్తం చేసిన వాళ్ళు రాప్సర్. మాల్వా ప్రాంతం, ఇక్కడ మగధ ఉంటుంది భారతదేశానికి. సో మగధ దాని రాజధాని పాటలీపుత్ర. పాటలీపుత్ర అంటే మోడర్న్ అంటే పాట్న, బీహార్. మాల్వా అంటే ఇటువైపు మధ్యప్రదేశ్కి పశ్చిమం వైపు వస్తుంది. పాటలీపుత్రము దగ్గర విప్లవం వచ్చిన సమయంలో ఆంధ్రాన్ని పరిపాలిస్తున్న శాతవాహనులు పశ్చిమం వైపు వెళ్ళి, పశ్చిమం వైపు అంటే మహారాష్ట్ర ఈ ప్రాంతం వైపు వెళ్ళి ఈ పశ్చిమోత్తర ప్రాంతాలని తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు అని తెలియజేసిన వ్యక్తి ఎవరు కింది వాళ్లలో? ABCD మీ క్వశ్చన్, మీ ఆన్సర్ రాప్సర్. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్, శ్రీకాకుళ
శ్రీకాకుళ, శ్రీకాకుళం అంటే విజయనగరం పైన ఉండే శ్రీకాకుళం అని కాదు, విజయవాడ దగ్గర శ్రీకాకుళం అనే గ్రామం ఉంది. శ్రీకాకుళ ధాన్య కటకము ఈ రెండు కూడా శాతవాహనుల యొక్క మొదటి రాజధానులు అని తెలియజేసిన వాళ్ళు బర్జెస్ అండ్ బార్నెట్. ఈ పేర్లు కూడా చాలా ఇంపార్టెంటు. శ్రీకాకుళ లేదా ధాన్య కటక శాతవాహనుల తొలి రాజధాని అని తెలిపిన వాళ్ళు ఎవరు అంటే బర్జెస్ అండ్ బర్నెట్. సో ఇది ఇంతవరకు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను వినండి. అనేక్యంగా ఉండే దక్షిణ భారతాన్ని ఏకఛత్రాధిపత్యంకి తెచ్చి 4.5 శతాబ్దాలు పరిపాలించాడు అని శాతవాహనులుగా తెలిపిన వాళ్ళు ఎవరు? ఆన్సర్ ఫణికర్. పురాణాలు ఎంతమంది రాజుల్ని తెలియజేస్తున్నాయి? ABCD ఆన్సర్ 30. పురాణాల ప్రకారం వీళ్ళు ఎంతకాలం పరిపాలించారు? 4.5 శతాబ్దాలు పరిపాలించడం జరిగింది. సో ఈ క్రింది వారిలో ఎవరు శాతవాహనులు ఆంధ్రులని తెలియజేస్తున్నారు? ABCD బండార్కర్, విన్సెంట్ స్మిత్, బార్జెస్ అండ్ రాప్సర్. థర్డ్ పాయింట్. నెక్స్ట్ పాయింట్, మగధలో శుంగులు విజృంభిస్తున్న కాలంలో శాతవాహనులు పశ్చిమోత్తర ప్రాంతాన్ని తమ స్వాధీనం తెచ్చుకొని పరిపాలన చేశారు. వీళ్ళు ఆంధ్రులే అని ఖచ్చితంగా తెలియజేస్తున్న వ్యక్తి రాప్సర్. వీళ్ళ రాజధాని తొలి రాజధానులు శ్రీకాకుళ ధాన్య కటకమని అభిప్రాయం వ్యక్తం చేసిన వాళ్ళు బార్జెస్ అండ్ బర్నెట్. ఈ పాయింట్స్ అన్ని కూడా ఇంపార్టెంట్, గతంలో కూడా వచ్చినాయి, మళ్ళీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇంతవరకు క్లియరా మనకు? వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు మనం ప్రూవ్ చేయాల్సింది, శాతవాహనులు కొంతమంది వ్యక్తుల ప్రకారము శాతవాహనులు ఆంధ్రులు కాదు. ఎందుకు చెప్తున్నారు వాళ్ళు? ఒకసారి పరిశీలన చేద్దాం. పురాణాలు అకార్డింగ్ టు విఎన్ సుక్తాంకర్ ప్రకారము పురాణాలు ఆంధ్రభత్య అనే పదాలు తెలుపుతున్నాయి, కానీ శాతవాహన అనే పదం తెలపటం లేదు. ఫస్ట్ పాయింట్. అందుకని ఆంధ్రులు వేరు, శాతవాహనులు వేరని విఎన్ సుక్తాంకర్ యొక్క అభిప్రాయం. ఫస్ట్ అది ఆయన అభిప్రాయము. సెకండ్ పాయింట్, శాసనాలు ఎవరు? శాతవాహనులు ఇచ్చిన శాసనాలలో శాతవాహన అనే పదము కనిపిస్తుంది, కానీ వాహన పదం ఉంది కానీ ఆంధ్ర అనే పదము లేదు. శాతవాహనులు వాళ్ళందరికీ వాళ్ళు ఇచ్చిన శాసనాలలో కూడా లేదు. థర్డ్ పాయింట్, సమకాలీన శాసనాలు కంటెంపరీ అంటే శాతవాహనులు పరిపాలిస్తున్న కాలంలో ఇవ్వబడిన వేరే రాజులు ఇచ్చింది ఎవరు? తారావేలుడు హాతిగుంప శాసనం, రుద్రదామన్ జూనాగఢ్ శాసనం ఇచ్చాడు. హాతిగుంప శాసనం అన్నది ఒరిస్సా దగ్గర ఉన్నది, జూనాగఢ్ అన్నది గుజరాత్ దగ్గర సౌరాష్ట్ర ప్రాంతానికి చెందింది. వీళ్ళందరూ కూడా శాతవాహన రాజులు పరిపాలిస్తున్న కాలంలో ఒరిస్సాని కారావేలుడు పరిపాలన చేస్తున్నాడు, సౌరాష్ట్రని రుద్రదామనుడు పరిపాలన చేస్తున్నాడు. ఈ సమకాలీన శాసనాలలో కూడా ఎక్కడ మనకు శాతవాహనులు అనే పదాన్ని, ఈ శాతవాహనులు ఆంధ్ర ఒకే విధంగా ఉపయోగించలేదు. వీళ్ళు శాతవాహన పదం వాడారే కానీ ఆంధ్ర అనే పదం వాడలేదు. అందుకని శాతవాహనులు ఆంధ్రులు ఒకళ్ళు కాదు అని తెలియజేస్తున్నారు. వీళ్ళతో పాటు శ్రీనివాస శాస్త్రి అనే ఆయన
శాతవాహనులు ప్రాకృతం భాష వాడారు. ఆంధ్రుల భాష ఏంటి? తెలుగు. మీకు తెలిసిందే కదా ఆంధ్రుల భాష తెలుగు. అందుకని శాతవాహనులు ఆంధ్రులు ఒకటి కాదు అని తెలియజేయటం జరిగింది. క్లియరా అండి? సో ఇప్పుడు వీళ్ళు చెప్పిన దాంట్లో నిజం ఎంత ఉన్నది దీన్ని పరిశీలన చేద్దాం. పురాణాలు ఆంధ్ర ఆంధ్రపత్య అని ఉపయోగిస్తున్నాయి, శాతవాహన అనే పదము ఉపయోగించటం లేదు. సరే, మనం అంగీకరిస్తున్నాము. ఇక్కడ మీరు పరిశీలన చేస్తే శాతవాహన అనేది రాజవంశనామము, రాజవంశ పేరు. ఆంధ్ర అనేది జాతి. ఆంధ్రాన్ని పరిపాలించిన శాతవాహనుల అనంతరము ఆంధ్రాన్ని పరిపాలించిన ఇక్ష్వాకులు కానీ విష్ణుకుండినీలు కానీ ఎక్కడా కూడా వాళ్ళు మేము ఆంధ్ర జాతి అని తెలుపుకోలేదు. వాళ్ళు ఇక్ష్వాకులని చెప్పుకున్నారు, విష్ణుకుండినీలు అని చెప్పుకున్నారు, రణదుర్జయులు అని చెప్పుకున్నారు. ఇట్లా ఎవరు వంశనామం ఉంటే వాళ్ళు ఆ రాజవంశం పేరు తెలియజేసుకోవటం జరిగింది, కానీ ఎవరు జాతినివి తెలియజేసుకోవటము జరగలేదు అక్కడ. సో ఇక్కడ కూడా అదే విధంగా శాతవాహనులు వంశనామంతో వెళ్ళారు కానీ జాతినామంతో వెళ్ళలేదు. కాబట్టి పురాణాలు ఆంధ్ర అని తెలపనంత మాత్రాన దీనిని మనము పరిగణలోకి తీసుకోవాల్సిన పని లేదు. అందుకే ఈ విఎన్ సుప్తాంకర్ ఇచ్చిన దీనిని పూర్తిగా గాలివాదం, షార్ట్ ఇన్ ది ఎయిర్ అని డాక్టర్ గోపాలాచారి అని పిలుస్తారు దీన్ని. డాక్టర్ గోపాలాచారి గారు ఏమంటారంటే, బాబు సుప్తాంకరు పురాణాలు ఆంధ్ర ఆంధ్రపత్య అని ఉన్నది కానీ శాతవాహన అనే పదం వాళ్ళు వాడటం లేదు అన్నది ఎందుకు పనికిరాని మాట. ఎందుకు అంటే వాళ్ళు రాజవంశంతో ప్రయాణం చేశారు కానీ జాతితోటి వాళ్ళు ఉపయోగించుకోలేదు. ఏ రాజు పరిపాలించినా కానీ రాజవంశం పేరే చెప్పుకుంటాం కానీ ఎక్కడా కూడా జాతి పేరు తెలపటం జరగదు. సో భిన్నత్వంలో ఏకత్వం, వివిధ జాతులు కలిసి ఉన్నప్పుడు జాతి సమైక్యత పాటించే విధంగా రాజు పరిపాలన చేస్తాడు కానీ ఒక జాతికే అంకితమయ్యేటట్టు పరిపాలన చేయరు. శాతవాహనులను చూస్తే ఉత్తరం వైపు, పశ్చిమం వైపు, దక్షిణం వైపు ఎన్నో జాతుల కలయికతోటి శాతవాహన సామ్రాజ్యం పరిపాలించబడింది. సో ప్రతి ఒక్క జాతిని వాళ్ళు అలా మెన్షన్ చేస్తూ పోతే అక్కడ భిన్నత్వంలో ఏకత్వం. ఈరోజు భారతదేశం యొక్క గొప్పతనం ఎక్కడుంటుంది? భిన్నత్వంలో ఏకత్వం. ఇన్ని జాతులని కలిసి మరి భరత జాతి అని గొప్పగా చెప్పుకుంటున్నాం భారత్ అని. సో ఆ విధంగా వీళ్ళు శాతవాహన రాజవంశం పేరు అట్లా వెళ్తుంది కానీ ఒక జాతి పేరుతోటి వెళ్ళటం అన్నది రాజుకి సంస్కారం కాదు. అండ్ భారతదేశానికి ఇది ఎంతో మూలసూత్రంగా మనం పరిగణలోకి తీసుకోవాలి, అంత గొప్పగా పరిపాలన చేసినందుకు. సో శాసనాలు ఇవన్నీ కూడా ఇచ్చారు. శాతవాహన శాతవాహన పదమే ఉంది, సో ఆంధ్ర పదము లేదు. అవును, మరి ఎందుకు ఉంటుంది? వీళ్ళు వంశం పేరుతోటి వెళ్ళారు కాబట్టి ఆంధ్ర పదము ఉపయోగించాల్సిన అవసరము లేదు. వీళ్ళు అన్ని జాతుల్ని పరిపాలన చేశారు, అన్ని ప్రాంతాలు. మహారాష్ట్రం పరిపాలన చేశారు, విదర్భని పరిపాలన చేశారు, ఆంధ్ర జాతిని పరిపాలన చేశారు, శబర జాతిని పరిపాలన చేశారు, ములిందాపా జాతిని కూడా పరిపాలన చేశారు. సో ఎన్నో జాతిని పరిపాలన చేశారు. సో కేవలము ఒక జాతిని మెన్షన్ చేసుకోవటము సమము కాదు. సమకాలీన జాతి వీళ్ళు ఆతి గుంప వీళ్ళు కూడా ఇదే సేమ్ పాయింట్. రాజుల పేర్లతోటి వెళ్తారు కానీ యుద్ధాలకి జాతుల పేర్లతోటి యుద్ధాలు ఎవడూ చేయడు. అవునా కదా అండి? సో అదే మనం ఇక్కడ తెలియజేస్తున్నాం. ఇక్కడ ఆంధ్రపత్య, ఆంధ్రపత్య అనే పదాన్ని, ఆంధ్రపత్య అనే పదాన్ని తత్పురుష సమాసము కన్నా, తత్పురుష సమాసము కన్నా కర్మధారయ సమాసముగా వాడితే, కర్మధారయ సమాసముగా వాడితే అప్పుడు సరిగా ఉంటుందని భండార్కర్ యొక్క అభిప్రాయం. సో ఆంధ్ర ఆంధ్రపత్య అనే పదాలు ఆంధ్రపత్య, భత్యుడు అంటే
తను ఒక కింద సేవకుడుగా అట్లా భావించాల్సి వస్తుంది. వీళ్ళు మొదట మౌర్యులకి సామంతులుగా ఉన్నారని మనం చెప్తున్నాం. మౌర్యులకి సామంతులుగా ఉన్నారు. సో కర్మధారయ సమాసంగా తీసుకుంటే ఆంధ్రపతికి సరైన అర్థం వస్తుంది అని తెలిపిన వాళ్ళు ఎవరు అంటే మనకు భండార్కర్. సో ఇది కూడా జేఎన్టీఎల్లో వచ్చింది. ఆంధ్రభత్యని ఈ కింది ఏ సమాసముగా తీసుకోగలిగితే మనకు శాతవాహనులు ఆంధ్రులని భండార్కర్ తెలియజేయటం జరిగిందంటే కర్మధారయ సమాసంగా తీసుకోవటం వలన జరుగుతుంది అది. సో నెక్స్ట్ ఇంకొక శ్రీనివాస శాస్త్రి, ఈయనేమన్నాడు, వీళ్ళు వాడింది ప్రాకృతము, శాతవాహనుల రాజభాష ప్రాకృతము, ఆంధ్రులు వాడింది ఆంధ్రుల భాష తెలుగు. ఒకసారి గుర్తుపెట్టుకోండి, మౌర్యుల నుంచి శాతవాహనులు పరిపాలనా విధానాన్ని, భాషని, అవన్నీ ఆచారాన్ని తీసుకోవటం జరిగింది. వాళ్ళు సమకాలీకులుగా పరిపాలన చేస్తున్నాం. మౌర్యుల భాష ఏంటి? ప్రాకృతము. ఆ కాలంలో ఉండేది ఏంటి? ప్రాకృత భాష. అందుకు తీసుకోవటం జరిగింది. ఇంకా ఆంధ్రుల తెలుగు ఈరోజు మాట్లాడుతున్న తెలుగుకి ఎక్కడో 2nd సెంచరీ బీసీలో ఉండే తెలుగుని పోల్చి శ్రీనివాస శాస్త్రి చెప్పటంలో వాస్తవం లేదు. కేవలం భాషను పట్టుకొని చెప్పటంలో లేదు. ఆ భాష కూడా మౌర్యుల వారసత్వంగా శాతవాహనులు కొనసాగించారు కానీ ప్రత్యేకంగా కాదు. ఇంకా మనం దీనిని గట్టిగా వాదించాలి అని అనుకుంటే ఇంతవరకు క్లియర్ అండి. సో ఇవన్నీ కూడా కౌంటర్ స్టేట్మెంట్స్, ఇవి కాదు అని ఇక్కడ మీరు నిరూపించాలి. క్వశ్చన్స్ ఇక్కడైనా పడచ్చు, ఇక్కడైనా పడచ్చు. సో ఆ విధంగా ఉండండి. ఇక్కడ వరకు మనం చెప్పుకున్నాం. భాగవత పురాణం శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు ఆంధ్రజాతివాడు అని తెలియజేస్తుంది. సో ఇప్పుడు గ్రూప్ 2 క్వశ్చన్, ఏ పురాణము శాతవాహనుడు ఆంధ్రజాతివాడు అని తెలియజేస్తుంది? మీ ఆన్సర్ భాగవత పురాణం, శాతవాహనుడు ఆంధ్రుడు, ఆంధ్రజాతివాడు అని తెలియజేస్తూ ఉంటుంది. నెక్స్ట్ మత్స్యపురాణం అన్నది యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో సంకలనం చేయబడింది. సో మత్స్యపురాణం ప్రకారము శాతవాహనులు ఆంధ్ర జాతికి సంబంధించిన వాళ్ళు. సో ఇదే పురాణంలో తెలియజేస్తున్నారు, కేవలము ఒక్క యజ్ఞశ్రీ పరిపాలన చేసేటప్పుడు ఆంధ్రాని ఒకటే పరిపాలించలేడు, ఆంధ్ర తర్వాత ఇంకా ఎన్నో ప్రాంతాల్ని యజ్ఞశ్రీ పరిపాలన చేయటం జరిగింది. అందుచేత కేవలం ఒక ప్రాంతాన్ని, ఒక జాతిని తీసుకొని చెప్పటము సరికాదు అని తెలియజేస్తుంది. ఏది? మత్స్యపురాణము. ఎవరి కాలంలో సంకలనం చేయబడింది? యజ్ఞశ్రీ శాతకర్ణి కాలంలో సంకలనం చేయబడింది. ఏం చెప్తుంది? ఆంధ్ర జాతియే అని తెలియజేస్తుంది. చరిత్రకారులకి చరిత్ర నిర్మాణము చేయుటకు ఆధారమైన పురాణం ఏది అని మన క్వశ్చన్ వస్తే మన ఆన్సర్ అవుతుంది మత్స్యపురాణం. మత్స్యపురాణం అన్నది చరిత్రకారులకి చరిత్ర నిర్మించడానికి ఆధారం అవుతుంది. ఇంపార్టెంట్, చాలాసార్లు క్వశ్చన్ రావటం జరిగింది. సో దాంతోపాటుగా ఇప్పుడు ప్రాకృతం భాష తెలుగు కాదు అన్నాడు. సో తర్వాత కుంతల శాతకర్ణి కాలంలో గుణార్జుడు అనే ఆయన బృహత్ కథ రాయటము జరిగింది. ఈ బృహత్ కథని పైశాచి భాషలో రాశాడు. ఇది కూడా క్వశ్చన్, బృహత్ కథని ఎవరు రాశారు అంటే గుణార్జుడు. ఏ భాషలో రాశాడంటే పైశాచి భాష. ఈ పైశాచి భాషే తెలుగుకి మాతృక, తెలుగు భాషకి మాతృక అని చెప్పింది డాక్టర్ దినేష్ చంద్ర సర్కార్.
తెలుగు భాషకి మాతృక పైశాచి భాష అని ఈ క్రింది వారిలో ఎవరు తెలపటం జరిగింది? ఏబిసిడి. మీ ఆన్సర్ దినేష్ చంద్ర సర్కార్ తెలపటం జరిగింది. ఆంధ్రుల చరిత్ర నిర్మించడానికి అత్యంత ఉపయోగపడే పురాణం ఏది? మీ ఆన్సర్ మత్స్య పురాణం. మత్స్య పురాణం ఎవరి కాలంలో సంకలనం చేయబడింది? ఏబిసిడి క్వశ్చను యజ్ఞశ్రీ శాతకర్ణిలో. అందులో ఏం తెలపబడింది? ఆంధ్ర జాతి శాతవాహనులు ఒకటే అని తెలపబడింది. ఏ పురాణం ప్రకారము శాతవాహనుడు ఆంధ్ర తొలి శాతవాహనుడు స్థాపకుడు శాతవాహన సామ్రాజ్య స్థాపకుడు ఆంధ్ర జాతి వాడే అని తెలిపింది? మత్స్య పురాణమా, యుగ పురాణమా, భాగవత పురాణమా, లేకపోతే ఇంకో పురాణమా? అట్లా అడిగితే మీ ఆన్సర్ అవుతుంది భాగవత పురాణం. సో అల్టిమేట్గా కంక్లూజన్ ఏం తీసుకున్నామండి? శాతవాహనులు ఆంధ్ర జాతి, శాతవాహనులు ఆంధ్ర జాతినే, ఇంకా వేరే ఏమీ కాదు. సో ఈరోజు ఇక్కడ ఆపి నెక్స్ట్ మనము శాతవాహనుల జన్మస్థలం ఎక్కడ, రేపటి మన టాపిక్ శాతవాహనుల జన్మస్థలం. దీని మీద క్వశ్చన్ వస్తూ ఉంటుంది. ఇప్పటికి 3 సంవత్సరాల వరుసగా జరుగుతున్న గ్రూప్లో రెగ్యులర్గా పడింది. సో రేపు వీళ్ళ జన్మస్థలం మీద ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయో దాన్ని కవర్ చేసుకుంటూ వెళ్దాం. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, చెప్పింది చెప్పినట్టు చదువుతూ ఉండండి, రెగ్యులర్గా చదువుతూ ఉండండి. త్వరలో వెబ్సైట్ కూడా రెడీ అయిపోతుందని చెప్తున్నాను. మెటీరియల్ని చాలా సూక్ష్మీకరించి సరళంగా మీకు విద్యార్థులందరికీ కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా మెటీరియల్ తయారు చేస్తున్నాము. డిటిపి వర్క్ చేయించేసి మీకు అప్లోడ్ చేస్తాము. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మీరు ఇవన్నీ కూడా నోటిఫికేషన్ వచ్చేటప్పుడు కంక్లూడ్ చేసుకోండి. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఎదురు చూసి గ్రూప్ 2కి పోతే దానంత మూర్ఖత్వం వేరేదేముండదు. సో చాలా విలువైన సమయం మీరు కోల్పోతారు. మళ్ళీ మళ్ళీ రిపిటేషన్ చేయక్కర్లేదు మనము ఇదే పాయింట్ని. మన 250లు 280లు వీళ్ళందరూ వచ్చిన వాళ్ళు పాపం దగ్గరకు వచ్చి కోల్పోయారు. ఇంకొక పేపర్కి 10 10 10 చొప్పున స్కోర్ చేసుకొని వెళ్ళుంటే బహుశా ఎగ్జామ్ రీ ఎగ్జామ్ అంటున్నారు, అది వేరే విషయము. చక్కగా గెస్టెడ్ పోస్టో నాన్ గెస్టెడో ఏదో ఒకటి వచ్చి ఉండేది. సో వచ్చే అవకాశాన్ని మిస్ కాకండి. సో రేపటి క్లాసు మంది శాతవాహనుల జన్మస్థలంపై క్లాస్ జరుగుతుంది. సో తొందరగా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి. రిజిస్ట్రేషన్స్ తొందరగా చేయించుకోవడానికి కొంతమందికి నేను సో అకౌంట్ని నెంబర్ని పంపించాము. సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ తొందరగా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ చూస్తారు. ఓకే అండి, రేపు మీట్ అవుదాం.